లేదు. ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సీపీ నుంచి చాలా చాలా మంచి లీడర్స్, సీనియర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉన్న లీడర్స్ ని వైసీపీ పోగొట్టుకుంది. అది ఎంతవరకు కారణం అనేది ఇప్పటికి కూడా వాళ్ళు తెలుసుకున్నారో లేదో తెలియదు, కానీ బాలినేని లాంటి సీనియర్ లీడర్స్ ఇప్పటికీ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. వాట్ ఈస్ వైసీపీ ఫ్యూచర్ అండి, వైఎస్ఆర్సీపీ భవితవ్యం అంటే ఇంతమంది 11 వచ్చినప్పటికీ కూడా కొంతమంది ఓడిపోయినా సీనియర్స్, ఇప్పుడు బొత్స గారు అవ్వచ్చు, పెద్దిరెడ్డి గారు అవ్వచ్చు, విజయసాయి రెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ ఉన్నారు. సో ఎలా ఉండబోతుందంటారు ఫ్యూచర్, ఆ పార్టీ భవిష్యత్తు? అంటే ఎనీ పార్టీ అండి, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఎనీ పార్టీలో లీడర్స్ పోతుంటారు. ఇప్పుడు టీడీపీ నుంచి కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పుడు, లేదా ప్రజారాజ్యం నుంచి చాలా మంది మూవ్ అయిన ఉంటారు. పార్టీ మీరు స్ట్రక్చర్ అదే కాన్సెప్ట్ నిలబెట్టుకుని అదే ముందుకెళ్తూ ఉంటే లీడర్స్ వస్తుంటారు పోతుంటారు, పార్టీలు ముందుకెళ్తూనే ఉంటాయి. బట్ మీరు అదే కాన్సెప్ట్ని, ఆ కాన్ఫిడెన్స్ని పీపుల్లో బిలీవ్ చేసేటట్టు ఉండగలిగితే టైం కొంచెం గడిచిన తర్వాత మీకు మళ్ళీ జనాలు నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు అసలు బిలీఫ్ సిస్టమే కోల్పోయారు అనుకోండి, లీడర్స్ మొత్తం 175 మంది యాజ్టీజ్గా ఉన్నా కానీ ఏం గెలవలేము. మీ సలహా ఏంటి ఎవరికండి? 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, 11 సీట్లే వచ్చాయి, అయినా ప్రతిపక్షంలో కూర్చున్నారు, ప్రతిపక్ష హోదానే లేదు అని చెప్పి మాట్లాడేవాళ్ళు. మీరు ఒక కేకే కన్సల్టెన్సీ నుంచి అస సీఈఓగా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు, వెళ్ళాలి వెళ్తాం అనుకునే లీడర్స్ కావచ్చు, వాట్ ఈస్ యువర్ అడ్వైస్? ఒక్కొక్క ఇండివిజువల్ ఎమ్మెల్యేకి ఒక్కొక్క నియోజకవర్గం బట్టి ఆబ్వియస్గా మేము ఇదే టెక్నికల్గా మేము ఇదే వాళ్ళ దగ్గర మనం చార్జ్ చేసి తీసుకొని అక్కడ వర్క్ చేసి సర్వే చేసి ఏది కరెక్ట్ ఉంటుంది బాగుంటుంది, ఏది గెలిస్తే బాగుంటుంది అని చెప్తుంటాం. బట్ మీరు జనరలైజ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు కాబట్టి ఇమీడియట్గా చెప్పలేదు. కొంతమంది ఏంటంటే అండి, నేను మళ్ళీ నెక్స్ట్ టైం గెలవాలి అనేది వస్తుంటారు. ఈ పార్టీ కాబట్టి ఏ పార్టీ అయినా గెలవాలి, నేను గెలిస్తే చాలు ఏ పార్టీ అయినా పర్లేదు అది చెప్పండి అంటుంటారు. సో ఓవరాల్గా మీకు ఎక్కడైనా సరే ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఆ ప్రజల పర్స్పెక్టివ్లో మీరు వర్క్ చేస్తున్నారు, రెడీగా ఉందా లేదా, ఫ్యూచర్లో నాకు ఇక్కడ అవకాశం ఉంది అనుకుంటే జగన్ గారు ఏం చేస్తే ప్రతిపక్షంలో ఇంకా బెటర్ గా వాళ్ళు ఎవరైనా అంటే, ఇప్పుడు వీళ్ళు సిట్టింగ్ అన్న అపోజిషన్ ఒకటే వేస్తున్నాయి, దీంట్లో ఏం పెద్ద ప్రిన్సిపల్లో ఏం తేడా లేదు. దీంట్లో మనం చెప్పేది గ్రౌండ్ రియాలిటీలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ప్రజలకు ఎక్కడెక్కడ మద్దతు కావాలి, ఏ వర్గాలకు నేను నిలబడాలి, ఈ అన్ని వర్గాల్లో నేను నాయకుడిగా నేను నిలబడాలి, నేను కాదు నా నేను లీడర్స్ కాదు. లీడర్ ఎప్పుడు ఇంకా గొప్ప లీడర్ అవుతా అంటే మీరు ఎంతో మంది లీడర్స్ని రకరకాల సెక్షన్స్లో తయారు చేసినప్పుడు గొప్ప లీడర్ అవుతారు. అది ప్రతి ఇప్పుడు మేము రిక్రూట్ చేసుకుంటున్నాను, ఇప్పుడు మేము ఇంట్రెస్ట్ చేస్తా ఉన్నాను, ప్రతి ఇంటర్వ్యూలో నేను చూసుకునేది ఏంటి అంశం ఏంటంటే నాకంటే ఈ ఇతనికి లేదా అమ్మాయికి ఎక్కువ టాలెంట్ టెక్నికల్గా ఈ విషయంలో ఉందా, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ ఉందా అని చూసుకుని లీడర్ అవుతాడు. నాకంటే ఎక్కువ టాలెంట్ ఉండకూడదు, నేనే లీడర్ ఉండాలి అనేది కంటే కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి అంశంలో నాకంటే వాక్చాతుర్యంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, సబ్జెక్ట్ నాలెడ్జ్లో కానీ, మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడే పర్సన్స్ కానీ, అంటే అపోజిషన్ కూడా చాలా టెక్నికల్గా మాట్లాడుతున్నాడు, చాలా రైట్, ఇతను ఓన్లీ అరిచేసి ఏదో తిట్టేసినట్టు కాకుండా అలాగా టెక్నికల్గా సబ్జెక్ట్ ఉండే లీడర్స్ని మీరు డెవలప్ చేయగలిగితే ఈ ఉన్న 4-5 సంవత్సరాల్లో మీరు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికో లేదా మీరు ముందుకు రావడానికో తేడా ఉంటుంది. కానీ ఇదే పద్ధతిలో వెళ్తే ఇదే లైన్లో వెళ్తా ఉంటే మళ్ళీ మళ్ళీ మీకు కష్టమే. ఓకే ఓకే, ఈ 2 తెలుగు స్టేట్స్లో ప్రాంతీయ పార్టీలకు ఎంతో కొంత కోర్ ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకొని సస్టైన్ చేస్తున్న పార్టీస్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అగైన్ అక్కడ మళ్ళీ ప్రాంతీయ పార్టీ, అఫ్కోర్స్ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రాంతీయ పార్టీగానే ఎస్టాబ్లిష్ అయ్యారు టీడీపీ. సో ఒక ప్రాంతీయ పార్టీ యొక్క ప్రభావము, వాళ్ళ ఇంపాక్ట్స్ 2 స్టేట్స్లో ఇంతకాలం చూసిన ప్రజలు మతతత్వ రాజకీయాలని, మతతత్వ పార్టీలను ఎంకరేజ్ చేస్తాయా, కన్సిడర్ చేస్తాయా? అంటే ఇప్పుడు నేను నేషనల్ వైజ్గా చెప్తున్నా కదండి, మతానికి ఉన్న సంబంధించిన ఓట్ బ్యాంక్ అంటే ఇక్కడ ఎస్పెషల్లీ 2 తెలుగు స్టేట్స్ గురించి నేను మాట్లాడాను. అంటే కంపేర్ టు నార్త్లో పోలిస్తే ఇప్పుడిప్పుడే సౌత్లో బీజేపీ కూడా ఇంకొంచెం ఉంది కంపేర్ టు చెప్తున్నా. నార్త్లో ఎక్కువ బీజేపీ ఆల్రెడీ ఒక సాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది, బట్ సౌత్లో ఇప్పుడిప్పుడే అక్కడక్కడక్కడ ఆ టైప్ ఆఫ్ చిగురిస్తూ లేదా ఆ థాట్ ప్రాసెస్లో ఉండి మన ధర్మం అనేది ఆలోచిస్తున్నారు. బట్ అది ఓట్ బ్యాంకింగ్ సరిపోదు గెలిచేదానికి అనుకుంటున్నాను. ఒకసారి మీకు సెంట్రల్లో బీజేపీ తగ్గిపోతుంది అనుకోండి, దాని ఇంపాక్ట్ మన స్టేట్లో కూడా పడుతుంది. మొత్తం స్టేట్లో సెంట్రల్లో మనకు గవర్నమెంట్ మారుతుంది అనుకోండి, అది మన స్టేట్కి వచ్చేసరికి కూడా మన ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడైతే మీకు బీజేపీ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడిపోతుందో, బీజేపీ మునిగిపోతుందో, దాని బీజేపీ ఆధారితంగా నిలబడిన పార్టీలు కూడా దాని ప్రభావం, దాని ఎఫెక్ట్ ఎంతో కొంత తీసుకోక తప్పదు. ఓకే ఓకే, ఇన్ ఫ్యూచర్ నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి ఎక్కువగా సీఎం అయ్యే అవకాశం ఉంది అని అంటారు నియర్? మీ అజంప్షన్ ఏంటి? అది చెప్పలేము, ఎందుకంటే అండి ఇది హైపోథెటికల్గా, ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు ఆయన గవర్నమెంట్ రన్ అవుతూ ఉంటుంది, 5 ఇయర్స్ ఇబ్బంది లేదు కదా. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆబ్వియస్లీ టీడీపీ బలంగా, టీడీపీ కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎట్లాగైనా సరే మా చంద్రబాబు గారు సీఎం ఉండాలి, దాని తర్వాత లోకేష్ గారే వాళ్ళు కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఫాలో అయ్యే వాళ్ళు ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, ఇంకా సీట్లు 21 నుంచి మేము 71 సీట్లు వెళ్ళాలని కోరుకుంటారు. బట్
ఇద్దరు కూటమిగా వెళ్ళాలనుకుంటున్నారా, సెపరేట్గా వెళ్ళాలనుకుంటున్నారా? మీరు ఇందా చెప్పినట్టు టీడీపీ సెపరేటే, బీజేపీ అబ్వియస్గా బీజేపీ జనసేన వెళ్ళాలనుకుంటున్నారు. ఇది దీనివల్ల ఇట్లా సెపరేట్ అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఫెచ్ అవుద్దా? ఎన్ ఫ్యాక్టరీ వేస్లో ఉన్నాయి కాబట్టి ఎవరు కార్యకర్తలు ఎవరు లీడర్ అవ్వాలనుకుంటారు? మాది ఏంటంటే ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమనుకుంటున్నారు, ఎలా చేస్తే ప్రజలకు బాగుంటుంది. ఇంకా ఆబ్వియస్గా ఏపీ మన సొంత స్టేట్ కాబట్టి ఈ డెవలప్మెంట్లో మనం కూడా ఎందుకైనా భాగస్వామ్యం అయితే ఇది బాగుంటే బాగుంటుంది అని మనకు ఒక స్వార్థం కూడా ఉంటుంది మంది కాబట్టి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీరు చెప్తానంటున్నారు. పిఠాపురం ప్రజలు ప్రస్తుతం ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నారు, గెలిపిమ్మన్నారు, అవకాశం ఇవ్వని ఇచ్చేసారు, అన్ని ఆయనకు కావాల్సిన 21కి 21 కైవసం చేసేసారు. సో టువర్డ్స్ పవన్ కళ్యాణ్, వాట్ ఈస్ ఏపీ పీపుల్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుందండి, ఆబ్వియస్గా అందరు ఇప్పుడు అందరు పవన్ కళ్యాణ్ ఓట్లు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆబ్వియస్గా మనం వేసిన పార్టీ గెలిచింది కాబట్టి ఒక హై ఉంటుంది. బట్ ఆ హై అలాగే కంటిన్యూ అవ్వాలంటే ఆ లోకల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అడ్రస్ చేస్తూ మిగతా రోజుల్లో అది కాలువలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, సమస్యలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, చిన్న చిన్న ఫ్యాక్టరీలు కావచ్చు, లోకల్ కుటీర సంస్థలు కావచ్చు, అక్కడికి వెళ్ళే చిన్న చిన్న హాస్పిటల్స్ కావచ్చు, ఈ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ హైకి తగ్గట్టు రెస్పాన్స్ ఇంకా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. ఒక పాయింట్ మీద అయితే చెప్పలేరా? అదేనండి, అది కంటిన్యూ చేయాలి ఇప్పుడే కదా స్టార్టింగ్, ఇంకా కంటిన్యూ చేయగలిగితే దాని ఉంటుంది. కానీ ఆ హై మటుకు ఉంటుంది అంటే మిగతా నియోజకవర్గాల్లో లేని హై పిఠాపురంలో ఉన్నది హై వస్తుంది. అందుకని మనం వేసి గెలిచాడరా, మనం అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు, ఇప్పుడు మాకు తెలుస్తుంటుంది. కాబట్టి లోకల్గా వాళ్ళు గెలుస్తారా ఓడతారా, మెజారిటీ ఎంత, 10,000 20,000 ఇంత హైతో చూశారు కాబట్టి రిజల్ట్ రాగానే ఆ హై కంటిన్యూ అవుద్ది. బట్ హై కంటిన్యూ అలాగే అవ్వాలి అంటే మీరు ఇష్యూస్ మీద ఐడెంటిఫై చేసి వర్క్ చేయాలి. ఓకే సార్, మీకు ప్రెషర్ ఎంతవరకు ఉంటుంది ఈ సర్వీస్ అని చేస్తూ ఉన్నప్పుడు? ఎందుకనంటే ఒక ఇంటర్వ్యూ చేస్తే మాలాంటి వాళ్ళ మీదనే బురద జల్లేరా ప్రజలు, లేదంటే అలాంటి పీపుల్ మనం సొసైటీలో యాజ్ ఆఫ్ చూస్తూ ఉన్నాం. ఇంకా మీరు బియాండ్ దట్ ఒక పార్టీకి మీరు చేస్తూ గెలుస్తుంది ఓడిపోతుందని మీరు ప్రెషర్ ఉంటుందండి, ప్రెషర్ ఆబ్వియస్లీ చాలా ఉంటుంది. దాంట్లో నేను లేదు అని ఎట్లా ఓవర్కమ్ అవుతాను అంటే, ఒకరు బెదిరించే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇట్లా చక్కగా చెప్పమని అనే వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళు ఉంటారు, లేకపోతే బాగా వేరాభిమానులు ఉంటారు, ఏమైనా చేసేస్తాం నీకోసం బాగుంటాను ఉంటారు. బట్ నేను మోస్ట్లీ నేను పరంగా కానీ నా తమ్ముడు నేను ఎవరు ట్రై చేసిన మనం వీటికన్నిటికీ దూరంగా ఉందాం, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అని ట్రై చేస్తున్నాం. కానీ ప్రెజర్ అయితే విపరీతంగానే ఉంటుంది. లిక్కర్ పాలసీ ఇంపాక్ట్ ఎంత ఉందండి ఆ గవర్నమెంట్ ఓడగొట్టడానికి, ఈ గవర్నమెంట్ గెలిపించడానికి? అది మేజర్ ఇంపాక్ట్ అంటారు. 1% ఇప్పుడు అన్ని ఒక్కొక్క పర్సెంట్ యాడ్ చేసుకుంటా ఉన్నాం. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఓట్ బ్యాంకింగ్లో ఖచ్చితంగా 1% అయితే ఓట్ బ్యాంకింగ్ లిక్కర్ పర్స్పెక్ట్లో వచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఉంటుందండి. ఇప్పుడు కొత్త పాలసీస్ ఇప్పుడే తీసుకున్నారు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ అయ్యి రేపు పొద్దున 1వ తారీఖు నుంచి రిజల్ట్ చూసి దాన్ని ఎలా ఉన్నాయని చెప్పగలుగుతాం. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఏ లాట్. సో మొత్తానికైతే ఫ్యూచర్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడొచ్చు అంటారా? అంటే ఇప్పుడున్న వేవ్ చూస్తుంటే మటుకు నార్త్లో అన్ని స్టేట్స్ ఓడిపోతున్నాయి కాబట్టి ఇలాగే వెళ్ళగలిగితే అది జరుగుతుంది, లేదు బీజేపీ రివైవ్ చేసుకుని మార్చుకోవాల్సిన అంశాలు మార్చుకుంటే మంచి పోటీ ఇవ్వగలుగుతుంది. 100% ఇప్పుడు చెప్తున్నాం కదా, ఆల్రెడీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందని చెప్తున్నాం కదా, ఇలాగే జరుగుతుంది. ఆబ్వియస్లీ కాంగ్రెస్కి ఉన్నటువంటి ఆప్షన్ అదే కాబట్టి ఆప్షన్ ఉంది మీరు అడిగిన దానికి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇది కేకే గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, దట్స్ ఆల్.